హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ త్రూ కూడా మనీ ఆన్ చేయడానికి లేదంటే జాబ్స్ ఏదన్నా క్రియేట్ చేసుకొని ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా సరే ఏ విధంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందండి? సార్, యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్కి భూమి ఉంది, డిజిటల్ మార్కెటింగ్కి ప్రజెంట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఆల్రెడీ అందరికీ తెలుసు. వీళ్ళు నౌకరీలోకి వెళ్ళి చెక్ చేస్తే కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేదు అన్నా కూడా మనకు అక్కడ చెక్ చేస్తే నేను అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఓకే. అంటే ఏంటంటే వితౌట్ డిగ్రీ కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఐటీ కంపెనీస్లో వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది. బేసిక్గా మనం ఐటీ కంపెనీలు అంటే కంపల్సరీ ఆ పర్సంటేజ్ ఉండాలి, ఇవి ఉండాలి. అవును. ఈ ఒక్క పదానికి ఏంటంటే ఉన్న డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది, ఎనీ స్పెషలైజేషన్ అని ఉంటుంది, గ్రాడ్యుయేషన్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ అని ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ ఎందుకంటే సబ్జెక్ట్ అంత రిక్వైర్మెంట్ ఉంది ప్రస్తుతానికి. ఆ డిజిటల్ మార్కెటింగ్లో మనీ ఓన్గా ఏం చేసిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా కంపెనీకి జాబ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాబ్ చేసే అవకాశాలు దేనిలో ఎక్కువ ఉంటాయి అంటే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్. అంటే ప్రజెంట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఇమీడియట్గా బిజినెస్ కావాలి అంటే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేయాలి. చాలామంది ఏంటి అంటే వాళ్ళు సొంతంగా నేర్చుకుని రన్ చేసే టైం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కంపెనీకి ఇస్తారు యాడ్స్ రన్ చేయడానికి. సో ఇక్కడ వాళ్ళ కంపెనీలో యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఉండాలి. దానికోసం ఏంటి అంటే ప్రతి బిజినెస్ కూడా వీటి ద్వారా తొందరగా బిజినెస్ పొందగలుగుతారు కాబట్టి వీటి మీద జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. మీకు డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ కావాలి అంటే ఇవి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ రెండు కరెక్ట్గా ఐడియా ఉంటే కూడా జాబ్కి వెళ్ళిపోవడానికి. మీ దగ్గర ఉండేటువంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్కి జాబ్ గ్యారంటీ ఉంది కాబట్టి అడుగుతున్నాను, మీ దగ్గర అటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అండి? సార్, మా దగ్గర మనం వెళ్తే ఆల్రెడీ లిమిటెడ్ పీపుల్కి 6 మంత్స్ డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ ఉంటుంది. మన దగ్గర వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తారు, అంటే రియల్ టైం వర్క్ చేస్తారు 6 మంత్స్. ఆఫ్టర్ 6 మంత్స్ వాళ్ళకి మన దగ్గరే జాబ్ ఉంటుంది, లేదు వీళ్ళు వేరే కంపెనీస్లో వెళ్తాను అన్నా కూడా వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ అనేది మనది ఉంటుంది. ఓకే. సో ఆ విధంగానే సరే అప్రోచ్ అవ్వచ్చు అంటారు. ఎలా సార్ అంటే వీటి త్రూ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, దానికి ఏమైనా చూపించగలుగుతారా? ఎస్ సార్, మీరు ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పాం అనుకోండి చెప్తున్నారులే అన్నట్లు ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా మనం ఏం చేద్దాం అంటే అందుకని ఇప్పుడు నౌకరీ ఓపెన్ చేసి ఇంకా అదర్ జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేసి దేనిలో దేని మీద జాబ్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. ఓకే సార్, ఒకసారి చూద్దాం. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ రోజుకి ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఈఓకి 247,000 యావరేజ్ సాలరీగా ఉంటే పీపీసీ అనలిస్ట్కి 3,000 యావరేజ్ సాలరీగా ఉంది. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ స్పెషలిస్ట్ 3,45,000 ఉంది. పెయిడ్ మీడియా స్పెషలిస్ట్ 5 లాక్ ప్లస్ యావరేజ్ సాలరీగా ఉంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ 5,48,000 యావరేజ్ సాలరీగా ఉంది. అలాగే ఇక్కడ మీరు రేంజ్ కూడా చూసుకోవచ్చు, ఇది ఇంత యావరేజ్, డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఒకసారి ఇది ఇంకొక సైట్లో కూడా మీకు చూపిస్తున్నాను. పీపీసీ అనలిస్ట్కి యావరేజ్గా 3.38 ఉంది, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో మార్కెటింగ్ స్పెషలిస్ట్ 22,000 నుంచి ఉంది. సో ఇట్లా మీరు ఎన్ని ప్లాట్ఫామ్స్లో చూసినా కూడా మంచి సాలరీస్ అయితే ఉంటాయి, అలాగే జాబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి గూగుల్ యాడ్స్కి, ఫేస్బుక్ యాడ్స్ సంబంధించి. ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నా కూడా సబ్జెక్ట్ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకైతే మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్కి సంబంధించి ఒక పాపులర్ జాబ్ పోర్టల్లో ఏ విధంగా ఉంటుంది, ఏ జాబ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్లో మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, డిస్ప్లే మార్కెటింగ్, ఇలా కూడా వెతకచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే డిజిటల్ మార్కెటింగ్ అని పెడుతున్నాం, అలాగే ఫ్రెషర్ పెడుతున్నాం. లొకేషన్ వచ్చేసరికి జనరల్గా ఫస్ట్ లొకేషన్ పెట్టకుండా చూద్దాం, తర్వాత అలాగే లొకేషన్ పెట్టి కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. అలాగే లొకేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్ అని పెట్టాను. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్గా ఇదిగోండి 0 to 2 years. సో ఏం రోల్స్ ఉంటాయి అది కూడా మనం ఒకసారి క్లియర్ చూద్దాం. అదేవిధంగా మనం డైరెక్ట్గా గూగుల్ యాడ్స్ అని చెప్పి కూడా చూస్తున్నాం ఫ్రెషర్ హైదరాబాద్. సో ఇక్కడ మీరు చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ గ్రాడ్యుయేషన్ 2022 గ్రాడ్యుయేట్ కెన్ ఆల్సో అప్లై. సాలరీ వచ్చేసరికి 4 lakh to 6 lakh. సో ఈ విధంగా ఏవైతే జాబ్స్ ఉంటాయో స్టార్టింగ్ సాలరీస్ కొన్నింటిలో 2 lakh నుంచి ఉంటాయి, కొన్నింటిలో 4 lakh కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తే 1 lakh to 2.25 అని చెప్పి. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్లో బయట ఐటీ కంపెనీస్లో ఎక్కువ జాబ్స్ వీటికే ఉంటాయి. ఏంటంటే మనకి ఏ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో అయినా సరే మోస్ట్లీ జాబ్స్ ఉండేది ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ వీటి మీద ఉంటాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటంటే ఈ విధంగా మీరు చూస్తే
అలాగే ఇండీడ్లో కావచ్చు. ఇదిగోండి ఈ విధంగా మీరు చెక్ చేసి చూడండి. ఏంటి అంటే మనకి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి కూడా ఏ స్కిల్స్ కావాలి అనేది మొత్తం కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అంటే చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో జాబ్ గ్యారంటీ అండ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది మనీ అర్న్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 100 యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ తోటి మీ దగ్గర ఉండేటువంటి కంటెంట్ని తీసుకొని వాటిలో బెస్ట్ ఒకటి కొన్ని సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్ కోర్స్ వాటికి సంబంధించి. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే యూట్యూబ్ కోర్సుకి సంబంధించినటువంటిది ఆన్లైన్లో దొరుకుతుంది, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అయితే ఇది గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించిందే, క్లాసెస్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రాసెస్? సార్ ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్కి సంబంధించి హైదరాబాద్లో మనకి వర్క్షాప్ జరుగుతుంది, ఆఫ్లైన్ వర్క్షాప్. అటెండ్ అవ్వగలిగిన వాళ్ళు ఈ ఆఫ్లైన్ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అవ్వలేని వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ వర్క్షాప్ రికార్డెడ్ వీడియోస్తో పాటు దానికి సంబంధించిన కోర్స్ కంప్లీట్ వీడియోస్ కూడా వెళ్ళి పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ క్లాస్కి సంబంధించి ఏదున్నా సరే, అది ఫేస్బుక్ గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ వాటికి సంబంధించి, ఇన్స్టాగ్రామ్ వాటికి సంబంధించిందైనా సరే, అండ్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అయినా కూడా ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఐఎమ్ ప్రభాకర్ రెడ్డి ఫ్రమ్ నాగోల్. ఇక్కడ 2 డేస్ వర్డ్ప్రెస్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం వచ్చాను. ఇక్కడ మన ట్యూటర్ సాయి రమేష్ గారు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ బేసికల్లీ డిజిటల్ మార్కెటింగ్ అంటే దాంట్లో ఉన్న మైనస్, ప్లస్ పాయింట్స్, ఎలా వెబ్సైట్స్ డెవలప్ చేసుకోవాలి, పాయింట్స్ కంటే అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, దానివల్ల బెనిఫిట్స్, టైము, వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ గుడ్ అట్మాస్ఫియర్లో మంచి క్లాస్ రూమ్స్ విత్ టెక్నికల్ నాలెడ్జ్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారు.